దేవుని వాక్యాన్ని మనం విందాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తల కార్యముల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం అటు తరువాత పౌలు ఏదేన్సు నుండి బయలుదేరి కొరిందునికి వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూధిని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యముల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనం ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఇద్దరు కనబడుతున్నారండి వారు భార్యాభర్తలు చెప్పండి ఎవరు భార్యాభర్తలు ఎవరు భార్యాభర్తలు అంటే అకులా ప్రిస్కిల్లా ఈ భార్యాభర్తల యొక్క పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు తేట తెల్లంగా రాయబడ్డాయి ఈ మాటలు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంటే మనం మన జీవితాల్లో ఏ విధమైన మాదిరికరమైన ఆదర్శదాయకమైన కుటుంబముగా ఉండాలో భార్యాభర్తలుగా ఉండాలో మనం కుటుంబాన్ని ఏ విధముగా మనం ముందుకు నడిపించగలగాలో చాలా అమూల్యమైన విషయాలు వీరిరువురు ద్వారాగా మనం తెలుసుకోవచ్చు ఎవరు వారిరువురంటే అకుల్లా ప్రిస్కిల్లా చెప్పండి ఎవరెవరు అకుల్లా ప్రిస్కిల్లా వీరిరువురి గురించి మనం కొన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకోవటానికి దేవుడు మనకి నేర్పిస్తున్నారు పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విడదీయలేని అందమైన పేర్లు కొన్ని జంటలు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనపడతాయి ఆహ్లాదకరంగా కూడా కనపడతాయి ఆ పేర్లు ఇక రెండు పేర్లను ఎవరు కూడా విడదీయలేరు అలాంటి దంపతులు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడతారు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదాము అవ్వ ఆదాము పేరు చెప్పి అవ్వ పేరు చెప్పకుండా ఉండరు రెండు కలిపి చెప్తారు ఏమని ఆదాము అవ్వ తర్వాత ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇస్సాకు రెబుక పేర్లు కలిపి చెప్తారు ఇస్సాకు రెబుక ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బోయాజు రూతు అనండి ఒకసారి అంటే ఎవరు పేర్లు పెట్టి పిలిచినా విడదీయలేని పేర్లు ఇవి విడదీయలేని పేర్లు ఆహ్లాదకరంగా మనకు కనపడతాయి కొత్త నిబంధన వచ్చేసరికి ఏసేపు మరియా జక్రయా ఎల్జుబెత్తు అనండి ఏసేపు మరియా జక్రయా ఎల్జుబెత్తు అంటే ఇప్పుడు నేను చెప్పిన వారు ఎవరయ్యా అంటే భార్యాభర్తలు అంటే వాళ్ళ పేర్లు ఎలాంటి అయ్యా అంటే విడదీయలేని పేర్లు దేవునికి స్తోత్ర ఈ పేర్లు వినగానే ఒకదానితో ఒకటి విడదీయలేని అందమైన పేర్లుగా కనపడుతున్నాయి ఎంతో అత్యద్భుతమైన భార్యాభర్తలుగా పరిశుద్ధ గ్రంథములో వీరు కనబడుతున్నారు పైన ఉదాహరించిన మాదిరిగానే ఇప్పుడు మనకి కూడా విడదయ్యలేని పేర్లు గల ఒక జంట కనపడుతుంది వారే అకుల్లా ప్రిస్కిల్లా అనే భార్యాభర్తలు దంపతులు అద్భుతమైన జంట మనకి పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది అందుకే వీళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్తున్నాను ప్రి మేము దేవుని బిడ్డ ఒకవేళ ఎవరైనా రాసుకోవలసిన వారు ఉంటే రాసుకోండి మొదటి పాయింట్ ఏంటంటే ఆదర్శ జంట అకుల్లా ప్రిస్కిల్లా ఈ బైబుల్ సందేశంలో మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఈ అకుల్లా ప్రిస్కిల్లా పేర్లను అప్పుడప్పుడు మనం వింటామండి ఈ వివాహ జంట ఎలా ఉంటారంటే చాలా ఆదర్శదాయకమైన దంపతులుగా ఉంటారు దేవునికి స్తోత్రం వీళ్ళ గురించి బైబుల్లో ఏమైనా నేర్చుకోవలసింది ఉందా అంటే తప్పకుండా ఉంది అసలు వీళ్ళ గురించి నేర్చుకుంటే మన కుటుంబాలు ఎలా ఉండాలి మన ఫ్యామిలీలు ఎలా ఉండాలి భార్య భర్తలు ఎలా ఉండాలి కుటుంబం ఎలా ఉండాలి కుటుంబం దేవునికి ఎలా లోబడాలి చాలా అద్భుతమైన విషయాలు వీరిరువురు ద్వారాగా మనం నేర్చుకోవచ్చు వారే అకుల్లా ప్రిస్కిల్లా ప్రిమన్ దేవుని బిడ్డ వీరి ద్వారాగా ఏమైనా నేర్చుకోవాల్సింది ఉందంటే తప్పకుండా ఉంది అకుల్లా అనే యూదా క్రైస్తవుడు అతని భార్య అయిన ప్రిస్కిల్లా ఆదిమ కాలపు ఆదర్శ దాయకమైన విశ్వాసి జంట గట్టిగా చెప్పకూడదు ఒకసారి ఆదిమ కాలపు ఆదర్శదాయకమైన విశ్వాసి జంట అకుల్లా ప్రిస్కిల్లా వారు అనేక మందికి ఎలా ఉంటారంటే ఆదర్శదాయకంగా ఉంటారు అనేక మందికి వాళ్ళు మాదిరికరంగా ఉంటారు మనం కూడా ఈ రోజున అనేకులకు ఆదర్శదాయకంగా ఉండాలి అనేకులకు మాదిరికరంగా ఉండాలి అనేకులకు ఆదర్శదాయకంగా లేకపోతే అనేకులకు మాదిరికరంగా లేకపోతే మన కుటుంబం వల్ల ప్రయోజనం ఏముంది ఏమో మన జీవితం వల్ల ప్రయోజనం ఏముంది భార్యాభర్తల బంధానికి ప్రయోజనం ఏముంది కానీ వీళ్ళిద్దరూ అనేకులకు ఎలా ఉన్నారంటే ఆదర్శదాయకంగా కనపడుతున్నారు రెండో పాయింట్ చెప్తున్నాను విడదీయటానికి వీలులేని పేర్లు గల భార్యాభర్తలు అనండి ఒకసారి విడదీయటానికి వీలులేని పేర్లు గల భార్యాభర్తలు అంటే ఒకరి పేరు ఒకరిని మనం ఏం చేయలేము విడదీయలేము ఏ ప్రసంగికుడైనా ఏ దైవజనుడైనా ఎవరు మాట్లాడినా ఎవరు చెప్పినా వీళ్ళిద్దరు పేర్లు ఎక్కడ మీరైనా చూసుకోండి విడదీయరు అకుల్లా గురించి చెప్పరు ప్రిస్కిల్లా గురించి చెప్పరు చెప్తే ఇద్దరు గురించి చెప్తారు అకుల్లా ప్రిస్కిల్లా అంటారండి అంటే ఈ పేర్లు ఏ పేర్లు విడదీయలేని పేర్లు గల జంట ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరే ఎవరిద్దరు అది అకుల్లా ప్రిస్కిల్లా పరిశుద్ధ గ్రంథములో వీళ్ళ పేర్లు జంటగా ఆరుసార్లు రాయబడ్డాయి మనము ఉన్నాం పేరుకి భర్త గురించి చెప్తే భార్య గురించి చెప్పరు భార్య గురించి చెప్తే భర్త గురించి చెప్పరు వీళ్ళ పేర్లు విడదీయలేని పేర్లు చూపిస్తున్నాను ఆరు రిఫరెన్సులు అపోస్తుల కార్యముల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు రాసుకోండి మొదటిది రెండవది అపోస్తుల కార్యముల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం రెండవది అది మూడవది అపోస్తుల కార్యముల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నాలుగవది రోమిలికి రాసిన పత్రిక పదహారవ అధ్యాయము మూడవ వచనం మొదటి కొరిందికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం రెండవ తిమోతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఈ ఆరు రెఫరెన్సుల్లో కూడా వీళ్ళిద్దరి పేర్లు కలిసే కనిపిస్తాయి విడదీయలేని పేర్లు గల జంట ఎవరైనా ఉన్నారంటే వీరేనండి అకుల్లా ప్రిస్కిల్లా విడదీయలేని పేర్లండి వీళ్ళిద్దరి పేర్లు నిజంగా ఈ భార్యాభర్తల గురించి చాలా అద్భుతమైన విషయాలు రాయబడింది తక్కువైనా వీళ్ళ గురించి నేర్చుకోవాల్సింది పరిశుద్ధ గ్రంథములు మనకు ఎంతో స్పష్టంగా కనపడుతుంది మూడో విషయం చెప్తున్నాను పనుల్లోనూ మనసుల్లోనూ మాటల్లోనూ ఏకమైన దంపతులు ఇలాంటి ఆదర్శదాయకమైన అద్భుతమైన లక్షణాలు కలిగిన భార్యాభర్తలుగా దంపతులుగా ఈ ఫ్యామిలీ కుటుంబం మనకి కనబడుతుంది ఇరువురు భార్యాభర్తలు కూడా కలిసి డేరాలు కుట్టేవారండి అమ్మా ఇరువురు భార్యాభర్తలు కలిసి వీళ్ళ వృత్తి ఏంటయ్యా అంటే చెప్పండి వీళ్ళ వృత్తి ఏంటమ్మా డేరాలు కుట్టడం ఎలా కుట్టేవారు చెప్పారు కదా కలిసే అనండి చెప్పాక పనుల్లో వీరు కలిసే ఉంటారు మనసుల్లో వీరు కలిసే ఉంటారు ఆ మాటల్లో వీరు కలిసే ఉంటారు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే పనుల్లో కలవరు మనసుల్లో కలవరు ఆ మాటల్లో కలవరు నా మాట నాదే నీ మాట నీదే నా పని నాదే నీ పని నీదే ఇలాంటి భార్యాభర్తలు కనపడుతున్నారు ఈ రోజున మరి వీళ్ళెవరు ఎవరు పనుల్లో యాకమే మనసుల్లో యాకమే ఆ మాటల్లో కూడా ఏకమే ఇప్పుడు వీళ్ళ బంధం ఎలా ఉంటుంది ఇప్పుడు వీళ్ళ దాంపత్య జీవితం ఎలా ఉంటుంది దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ విధముగానే నడుచుకున్న దంపతులుగా వీరు కనబడుతున్నారు గట్టిగా చెప్పకూడదా ఈ రోజున దేవుడు కోరుకున్నట్లుగా నడవట్లా చాలామంది వారు కోరుకున్నట్లుగా నడుస్తున్నారు వారు విధి విధానంలో వారు వెళుతున్నారు కానీ వీరు ఎలా వెళుతున్నారంటే దేవుడు కోరుకున్నట్లుగా నడిచిన దంపతులు వీరు దేవుడు ఎలాంటి వివాహ బంధానికి ఒక అద్భుతమైన బంధం దేవుడు ఏర్పరిచారో దానికి అనుగుణంగా నడిచిన భార్యాభర్తులుగా వీళ్ళిద్దరూ కనపడుతున్నారు దేవునికి స్తోత్ర అపోస్తుల కార్యంలో గ్రంథం పద్దెనిమిది ఉదయం మూడవచ్చినలో వారు వృత్తికి డేరాలు కుట్టువారు వివాహమైన ఈ దంపతులు వాక్యానుసారంగా పనుల్లోనూ మనసుల్లోనూ మాటల్లోనూ ఏకమైనట్లుగా మనం చూడగలుగుతున్నాము దేవునికి స్తోత్ర తర్వాత చెప్తున్నాను శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ ఏది భార్య భర్తలను విడదీయలేదు దేవునికి స్తోత్ర నిజంగా భార్య భర్తలు అనేవారు వీరిలాగా ఉండాలి ఎవరిలాగా మీరు నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు ఈరోజున ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్న విచ్ఛిన్నలు అయిపోతున్నాయి కుటుంబాల్లో నెమ్మది సమాధానం సంతోషం ఈ రోజున లేదు ఎన్నో ఫ్యామిలీలు ఈ రోజున ఆ రోడ్డున పడుతున్నాయి ప్రిమే దేవుని బిడ్డలారా ఎందుకంటే ఇదిగో ఆత్మీయ విషయాలు నేర్చుకోలేకపోవటం వల్ల ఆధ్యాత్మికమైన జీవితంలో ఆ లక్షణాలు కలిగి లేకపోవటం వల్ల ఈ రోజున భయంకరమైన పరిస్థితులు లోకంలో కనపడుతున్నాయి ఇప్పుడు దేవుడి నీతో మాట్లాడుతున్నప్పుడైనా దేవుడి విషయాలు నీకు నేర్పిస్తున్నప్పుడైనా ఈ మాటలు నీ దగ్గరికి వచ్చినప్పుడైనా నువ్వు ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఈ మాటలు వింటున్నా ఓ పురుషుడా ఓ స్త్రీ దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు కనుక జాగ్రత్తగా ఈ మాటలు వినాలి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ ఏది కూడా భార్యాభర్తలు ఏం చేయలేదు విడదీయలేదు అందుకే దేవుడు చెప్పాడు దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు అని ఒకసారి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎవరు కూడా ఏం చేయకూడదు వేరు చేయకూడదు అనే వాక్యం వీరిరువురి విషయంలో అక్షర సత్యం గట్టిగా చెప్పకూడదు ఒకసారి ఆ వాక్యం వీరిరువురిలో అక్షర సత్యంగా ఉండిపోయింది ఇక వీళ్ళిద్దరిని ఎవరు ఏం చేయలేరు విడదీయలేరు ఎవరిద్దరిని అకుల్లా ప్రిస్కిల్లా ఇద్దరి భార్యాభర్తల్ని ఎవ్వరూ కూడా ఏం చేయలేరు విడదీయలేరు దేవుడు ఏదైతే చెప్పాడో అది అక్షరాల వీరి జీవితంలో నెరవేరిపోయింది ఎందుకో తెలుసా అండి ఎప్పుడూ కూడా ఒకరినొకరు ఎడబాయకుండా కలిసి వీరి జీవించడం ఎంతో మాదిరికరంగా కనబడుచున్నది ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు ఎడబాయకుండా కలిసి జీవించడం ఒకరిని ఒకరు ఎడబాయకుండా కలిసి జీవించడం ఎప్పుడు భార్యాభర్తల బంధం బలపడుతుందంటే అమ్మా ఎప్పుడు కుటుంబం స్థిరంగా ఉంటుందంటే కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుందంటే ఒకరిని ఒకరు ఎడబాయకుండా కలిసి జీవించినప్పుడు వారి వివాహ దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవునికి స్తోత్ర అందుకే వీళ్ళు అనేక మందికి ఎలా కనపడ్డారండి మాదిరికరంగా ఆదర్శదాయకమైన దంపతులుగా ఈ అకుల్ల పిస్కిల్లాలు కనబడుతూ ఉన్నారు బైబుల్ గ్రంథం కూడా చెప్తుంది భార్యాభర్తలు ఎప్పుడు కూడా కలిసి ఉండాలి అని చెప్తుంది బైబుల్ ఎలా ఉండాలంట భార్యాభర్తలు ఎప్పుడు కూడా కలిసి ఉండాలి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ ఏది కూడా భార్యాభర్తలని విడదీయటానికి వీలు లేదు ఇలాగ ఎప్పుడైతే ఆ బంధం ఉంటుందో ఎప్పుడైతే ఆ భార్యాభర్తలు అలా ఉంటారో వారనేకులకు మాదిరికరంగా ఆశీర్వాదకరంగా ఉంటారు దేవుని వాక్యం వారిలో నెరవేరుతుంది దేవుని వాక్యం వారిలో నెరవేరుతుంది అందుకే ఇరువురిని దేవుడు మన ముందు నుంచి దేవుడు మనతో అమూల్యమైన విషయాలు మాట్లాడుతున్నాను ఇప్పుడు మూడు విషయాలు చెప్పాను ఒకటి ఆదర్శదాయకమైన జంట అకుల్లా ప్రిస్కిల్లా రెండవది విడదీయటానికి వీలులేని పేర్లు గల జంట అకుల్లా ప్రిస్కిల్లా మూడవది పనులలోను మనసులలోను మాటలలోను ఏకమైన దంపతులు ఎవరంటే అకుల్లా ప్రిస్కిల్లా నాలుగో పాయింట్ ప్రిస్కిల్లా అకుల్లా మధ్య ఉన్న ప్రేమ బంధము గొప్పది అంటే ఈ భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ బంధం చాలా గొప్పదండి ఎందుకో చెప్తాను వినండి డేరాలు కుట్టే విషయములో కానీ పౌలతో సువార్త ప్రయాణము చేసే విషయములో కానీ అప్పొల్లో అనే ఒక వ్యక్తికి వాక్య సత్యాన్ని చెప్పే విషయంలో కానీ వీళ్ళిద్దరూ కూడా కలిసే ఉన్నారు దేవునికి స్తోత్ర డేరాలు కుట్టే విషయంలో కానీ పౌలు గారితో సువార్త ప్రయాణం చేసే విషయంలో కానీ అప్పొల్లా అనే ఒక వ్యక్తికి దేవుని వాక్యాన్ని విసదపరిచే విషయంలో కానీ వీరిరువురు కూడా కలిసే కనపడుతున్నారు అందుకే వీళ్ళ ప్రేమ బంధం చాలా గొప్పది ఈ రోజున ఈ ఇలాంటి ప్రేమ బంధం మనం చూడలేకపోతున్నా భార్యాభర్తల్లో ఈ అకుళ్ళ పిస్కిళ్ళ లాంటి ప్రేమ బంధం నీలో ఉంటే ఎవరు కూడా మీరు ఇరువురిని వేరు చేయలేరు ఎవరు కూడా మీ దంపతులను వేరు చేయలేరు మీ జీవితం నిలయముగా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ కుటుంబం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అనేకులకు మాదిరికరంగా ఉంటుంది ఈ రోజున చాలామంది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భర్త భార్యలకు సమాధానం లేక సంతోషం లేక ఈరోజున చాలామంది తల్లిదండ్రులు కూడా ఫోన్లో అనేక మంది మాట్లాడుతున్నారు టీవీ పరిచయం చూసి పాస్త గారు మా అబ్బాయి వివాహమైందండి మరి అమ్మాయి మరలా పుట్టింటికి వెళ్ళిపోయింది అక్కడి నుండి మరలా మా ఇంటికి రావట్లేదు ఎంతో టార్చర్ పెడుతున్నారు ఎన్నో కేసులు పెడుతున్నారు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాం ప్రార్థన చేయండి మా అల్లుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాయ మా అమ్మాయిని మా అమ్మాయి కొరకు మీరు ప్రార్థన చేయండి ఇంట్లో సమాధానం లేదు ఇంట్లో సంతోషం లేదు భార్యాభర్తల మధ్యలో గలిబిలి గొడవలు గందరగోళం ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఈ రోజున మనం చూస్తున్నాం అలాంటి వారందరికీ కావాలి అకుల్లా లాంటి వివాహ బాంధవ్యం గట్టిగా చెప్పకూడదా వీరిని జ్ఞాపకం చేసుకుంటే వీరి గురించి బైబిల్ గ్రంథం చదివితే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు మరలా మీరు సరి చేసుకోవటానికి మరలా మీ కుటుంబాలు కట్టబట్టడానికి మరలా మీరు ఆదర్శదాయకమైన దంపతులుగా మాదిరికరమైన దంపతులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకే దేవుడు మీ ముందర పెడుతున్నారు ఇద్దరు వ్యక్తులను అకుల్లా ప్రిస్కిల్లా అనే భార్య దేవుడు మీ ముందర పెడుతున్నారు వీరి బంధం ఎంత గొప్పదో చూడండి డేరాలు కుట్టే విషయంలో పౌలు గారితో సువార్త ప్రయాణం చేసే విషయంలో అపుల్లాకి వాక్యాన్ని విశదీకరించిన విషయంలో వీళ్ళిద్దరు కూడా కలిసే కనపడుతున్నారు కారణం అంటే వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధం చెప్పండి వారిద్దరి మధ్య ఉన్న ప్రేమబంధం ఈ బంధం ఉన్నప్పుడు ఏమండి వారిని ఎవరైనా వేరు చేయగలరా చెప్పండి విడిపోవటానికి అవకాశాలు ఉంటాయా అవకాశాలు సాతానికి చోటు ఇవ్వగలుగుతారా ఇవ్వలేరు ఎప్పుడు ఈ ప్రేమ బంధం వాళ్ళ మధ్యలో ఇమిడి ఉంది కనుక ఈ ప్రేమ బంధం చాలా స్ట్రాంగ్గా ఉంది కనుక ఎవరు కూడా ఇద్దరిని వేరు చేయలేరు అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ అకుళ్ళ పిసికిల్లల మాదిరిగా భార్యాభర్తల మధ్య ప్రేమ బంధం ఉంటే ఆ కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది హాలలుయా ఎలా ఉన్నారయ్యా అంటే శారీరకంగా ప్రేమ ద్వారాగా ఏకంగా ఉన్నారు చెప్పండి శారీరకంగా ప్రేమ ద్వారా ఎలా ఉన్నారు ఏకంగా ఎఫ్ఎ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అక్కడ మనం ఇరవై ఎనిమిదో వచ్చినాం అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరమూల తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు భార్య భర్తలు కూడా శారీరకంగా ప్రేమ ద్వారాగా వారు ఏకంగా ఉన్నారు దేవుడు కూడా అదే చెప్తాడు పురుషులారా మీ భార్యలను ప్రేమించాలి ఎలా ప్రేమించాలంటే సొంత శరీరము వలే తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు దేవునికి స్తోత్ర ఏమండి ఈ బంధం బలపడటానికి ఒక అద్భుతమైన సూత్రాలు చెప్పాడు దేవుడు ఎఫ్ఏసి రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో వివాహ దాంపత్య జీవితం కుటుంబ బంధం భార్యాభర్తల బంధం బలపడాలి అంటే అది స్థిరంగా ఉండాలంటే మొట్టమొదట పురుషుడు చెప్తున్నాడు పురుషుడా నీ భార్యను నువ్వేం చేయాలి ప్రేమించాలి ఎలా ప్రేమించమని చెప్పాడు భార్యని నీ సొంత శరీరాన్ని ఎలాగైతే నీవు ప్రేమించుకుంటావో అలాగే నీ భార్యను ప్రేమించాలి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే పెళ్ళైన కొత్తలో ప్రేమ కనపడుతుంది మూడు నెలలు జరిగిన తర్వాత అసల బండారం బయటపడుతుంది ఈ మూడు నెలలు చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేస్తూ ఉంటారు ఎంతో ప్రేమను కనపరిచేస్తూ ఉంటారు ఆమెను ఆయన ఆయన ఆమెను విడదీయలేనట్లుగా కనపడుతూ ఉంటారు కానీ మూడు నెలల తర్వాత మరి ప్రేమ ఉందా ప్రేమ ఎప్పుడు వరకు ఉండాలి చెప్పండి ఈ ప్రేమ గురించి మొదటి కొరింది రాసిన పత్రిక పదమూడు అధ్యాయంలో చెప్తాడు దేవుడు ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు ప్రేమ ఉప్పొంగదు ప్రేమ అమర్యాదగా నడుచుకున్నదు స్వప్రయోజనమును విచారించుకున్నదు అపకారమును మనసులో ఉంచుకున్నది ఏంటి అన్నిటికీ ప్రేమ 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 అందుకే దీన్ని ప్రేమ చాప్టర్ అన్నారు దీన్ని దేన్ని మొదట కోరింది పదమూడో అధ్యాయాన్ని ప్రేమ అధ్యాయం అన్నారు ప్రేమ గురించి మొత్తం దేవుడు రాశాడు ఆఖరులు అంటాడు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నీ చెప్పి ఆఖరులు అంటాడు వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే సొంత శరీరం వల్ల ఎప్పుడైతే భార్యను ప్రేమించగలుగుతాడో ఇక ఆ భార్య భర్తని ఎప్పటికీ విడిచిపెట్టదు ఆ భార్య ఎప్పుడు భర్తనే హత్తుకొని ఉంటుంది కానీ ఎలా ప్రేమించాలి భర్త సొంత శరీరం వల్లే ఒక్కొక్కడు మనకు కనపడుతూ ఉంటాడు వాటికి వెళ్ళి మూడు ప్లేట్లు నాలుగు ప్లేట్లు లాగిచ్చేస్తాడు ఇంటికి ఒక్క ప్లేట్ కూడా పట్టుకెళ్ళావు ఇంటికాడ ఉంది కదా ఒక ఆమె ఎవరు ఈయన కడుపు నిండిపోతే చాలు ఆమె ఏమైపోయినా పర్లేదు ఆమె నువ్వు మూడో నాలుగు ప్లేట్లు తిన్నా ఆమె ఒక ప్లేటు ముచ్చటగా తీసుకెళ్తే నా భర్త నా కోసం కూడా ఒక ప్లేటు తెచ్చాడు ఎంత ప్రేమిస్తున్నాడు అని మురిసిపోద్ది నువ్వేమో వెళ్తా వెళ్తా ఖాళీగా వెళ్తావు నువ్వు మరి ప్రేమ లేకపోతే ఎలాగ మన జీవితాల్లో మరి వీళ్ళిద్దరిలో ఏముంది చెప్పండి ఎందుకంటే సొంత శరీరాన్ని ద్వేషించుకున్న వారు ఎవరును లేరు ఎవరైనా ద్వేషించుకుంటారా ఏమండి నీ శరీరాన్ని ఎప్పుడైనా నువ్వే కొట్టేసుకుంటావా మన శరీరాన్ని మనం అందంగా చూసుకుంటాం మన శరీరాన్ని మనం చక్కగా చూసుకుంటాం మన శరీరాన్ని ప్రేమించినట్లుగా మనం దేన్ని అందుకే కదా మాటి మాటికెళ్ళిపోతూ ఉంటాం అద్దం దగ్గరికి మాటి మాటికి వెళ్ళిపోతూ ఉంటావు ఎక్కడికి అద్దం దగ్గరికి ఏం ప్రేమించుకుంటావు నువ్వు ఎప్పుడు ముఖం చూసుకుంటా ఉంటాం జుట్టు చూసుకుంటూ ఉంటాం డ్రెస్ చూసుకుంటా ఉంటాం ఏది బాగుందో ఏది బాగలేదా ఎప్పుడు మనల్ని మనం ప్రేమించుకుంటా ఉంటాం మనం మరి మనల్నే మనం అంత ప్రేమించుకుంటే మరి దేవుడు నీకు సహకారిగా ఇచ్చాడు కదా దేవుడు నీకు భార్యగా ఇచ్చాడు కదా ఆ భార్యని కూడా నీ సొంత శరీరంలో నీవు ప్రేమిస్తే ఎన్నడూ కూడా మీ కుటుంబాల్లో కలతలు కన్నీరు రావు అనేకులకు మీరు మాదిరికరంగా ఉంటారు గట్టిగా చెప్పకూడదా అందుకే పురుషులలో ఏముండాలి ప్రేమ ఉండాలి కొత్తగా ఇద్దరు దంపతులకు పెళ్ళయింది మొదట్లో ప్రేమ చాలా బాగుంది ప్రియమే దేవుని బిడ్డలేన ఒక నెల గడిచిందండి నెల గడిస్తే ఒక రోజున డ్యూటీకి వెళ్ళి వచ్చాడంట ఈయన ఈమె ఇంటికి వచ్చేసరికి ఈమె చాలా దిగులుగా కూర్చుంది ఏంటమ్మాయి దిగులుగా కూర్చున్నావు అని అడిగాడు ఏమోనండి మీరు వెళ్ళిన కానుండి నా ఒంట్లో ఏమీ బాగోలేదు చలి చలిగా ఉన్నట్లుంది కొద్దిగా జ్వరం వచ్చినట్లుగా ఉందంటే నీకు అస్సలు బాగోపోతే నాకు అస్సలు బాగోదని మొదటిసారి ఇంటికి తీసుకొచ్చాడంట డాక్టర్ని అది ఏ నెల మొదటి నెల మొదటి నెల తీసుకొచ్చాడంటే డాక్టర్ గారిని ఇంటికి నీకు బాగోపోతే నాకు అస్సల బాగోదని ఇంకో నెల గడిచింది ఈయన యధావిధిగా డ్యూటీకి వెళ్ళాడు మరలా సాయంత్రానికి ఇంటికి వచ్చాడు ఈమె మరల అలాగే దిగులుగా కూర్చుంది ఏమైంది అమ్మాయి అని అడిగాడు ఏమైనా మీరు వెళ్ళిన కాని ఏదో చలిచలిగా కొద్దిగా జ్వరం జ్వరంగా బలహీనంగా ఉందని అని చెప్పింది ఇప్పుడు అంటున్నాడు ఇక్కడే కదా డాక్టర్ ఉన్నాడు వెళ్ళలేకపోయావా అన్నాడంట ఇది ఎన్నో నెల ఈ ఏరియాలోనే మన పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాడు కదా డాక్టర్ గారు వెళ్ళలేకపోయావా అన్నాడంటే అది రెండో నెల మూడో నెల గడిచింది యథావిధిగా డ్యూటీకి వెళ్ళాడు మరలా ఇంటికి వచ్చాడు మళ్ళా సాయంత్రానికి ఏమి దిగులుగా కూర్చుంది ఏమైందమ్మాయ్ అని అడిగాడు ఏమోనండి కొద్దిగా చలిగా జ్వరం జ్వరంగా ఉందండి అందంట ఇప్పుడు మూడోసారి అంటున్నాడు నీకు ఎప్పుడు బాగుండి సచ్చిందని మొదటిసారేమో డాక్టర్ని తీసుకొచ్చాడు రెండోసారి పరిసర ప్రాంతాల్లో ఉన్నాడు వెళ్ళలేకపోయావా అన్నాడు అయిపోయింది మూడు నెలల ముచ్చట ప్రేమ అనేది స్థిరమైనది దేవునికి స్తోత్ర ఈ ప్రేమ భార్యాభర్తల మధ్యలో ఆఖరి వరకు ఉండాలి బైబిల్ చక్కని మాట రాశాడు మరణం తప్ప వారిద్దరిని ఏది వేరు చేయకూడదు గట్టిగా చెప్పలేకూడదు అంటే మరణ పర్యాంతరం వరకు కూడా భార్యాభర్తల మధ్యలో ఏ బంధం ఉండాలి ప్రేమ బంధం ఉండాలి ఆ పెనవేసుకునే బంధం ఉంటే మీరిద్దరిని ఎవరు వేరు చేయలేరు అత్త మామలు వేరు చేయలేరు తల్లిదండ్రులు వేరు చేయలేరు స్నేహితులు వేరు చేయలేరు బంధువులు వేరు చేయలేరు శత్రువులు సహితం వేరు చేయలేరు చాలామంది ముచ్చటగా ఉంటే దంపతుల్ని ఎప్పుడు చెడగొడదామని చూసేవాళ్ళు కూడా అక్కడక్కడ మనకు కనపడుతూ ఉంటారు వాళ్ళు బాగా దీవించబడుతుంటే బాగా చక్కనైనా ముచ్చటైన జంటగా వారు ఉంటుంటే ఎప్పుడు వారిని విడదీసేద్దామా అనేవాళ్ళు కూడా అక్కడక్కడ కనపడతారు జాగ్రత్త అందుకే చెప్పాడు ఈ బలమైన సూత్రాలు మీ కుటుంబంలో ఉంటే ఏది ఎవరు ఏ మనుషుడు కూడా మిమ్మల్ని ఏం చేయడం వేరు చేయలేరు దేవునికి స్తోత్ర అందుకే భర్త సొంత శరీరములు తన భార్యని ఏం చేయాలి ప్రేమించాలి దేవునికి స్తోత్ర హలో లూయ ఇంకా మనం జ్ఞాపం చేసుకుంటే భార్య కూడా భర్త ఎందు భయము కలిగి ఉండాలి భార్య కూడా లోబడాలి భార్య కూడా విధేయతో చూపించాలి విధేయతో చూపించాలి దేవునికి స్తోత్రం బైబుల్లో ఒక ఆమె కనపడుతుంది ఆమె పేరు రెబ్బక రెబ్బక తన భర్త అయిన ఇస్సాకు ఎడలా ఏం చూపించింది విధేయత చూపించింది ఎలియాజర్ వెళ్ళి ఆ రెబకాన్ని తీసుకొస్తూ ఉంటుండగా ఒంటెల మీద వస్తూ ఉంటారు ఈయన బేయర్లహారో పొలంలో సాయంత్రకాల సమయంలో ధ్యానం చేస్తూ ఉంటే అతడు ఎవరు అని అడుగుద్ది అప్పుడు తను చెప్తాడు అతడే నా యజమానుడు అతడే వెంటనే ఒంటలు గబగబా గబగబా దిగిపోయి తల మీద ఏమేసుకుంటుంది ముసుగు ముసుగు దేనికి సాదృశ్యత ముసుగు విధేయతకు సాదృశ్యత ప్రారంభంలో విధేయత బాగానే ఉంది రెబకమ్మ గారికి కానీ తర్వాత విధేయత లేదు ఎవరికి రెబకా గారికి తర్వాత విధేయత లేదు ఎందుకంటే వాళ్ళిద్దరు కడుపుని ఇద్దరు సంతానం పుడతారు ఎవరెవరు ఏ శావు ఏకోవు తండ్రి ఏమో ఒక ఆయన్ని ప్రేమిస్తే తల్లేమో ఒక ఆయన్ని ప్రేమిస్తుంది ఆఖరిలో భర్తకి మంద దృష్టి వస్తుంది అంటే శరీరం మీద ఉన్న రోమాలు ఎలా ఉంటాయో తెలీదు ఆ మేక చర్మం ఎలా ఉండదో తెలియదు అలాంటి పరిస్థితుల్లోకి మంద దృష్టి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే భర్తనే మోసం చేసిందండి అదేంటి గారు రెప్పగా గురించి మంచిగా పొగిడేస్తారు కదండి ఎంగేజ్మెంట్లో పొగిడేస్తారు మ్యారేజ్లో పొగిడేస్తారు ఎవరి గురించి రేపుగా కానీ తండ్రి ఒక కుమారుణ్ణి ప్రేమిస్తే తల్లి ఒక కుమారుణ్ణి ప్రేమించి ఆఖరికి తండ్రినే మోసం చేసినట్లుగా చేసింది కొడుకుని ఈమె కూడా భర్తను ఏం చేసింది అంటే మొదటిలో ఉన్న విధేయత ఎప్పటి వరకు లేదు చివరి వరకు లేదు కానీ మొదటిలో ఉన్న విధేయత ఎప్పటి వరకు ఉండాలి చివరి వరకు ఉండాలి మీరు ఒకటే జ్ఞాపకం చేసుకోండి భార్యాభర్తల బంధం పటిష్టంగా ఉండాలంటే ఒక అద్భుతమైన రెండు సూత్రాలు ఒకటి ప్రేమ రెండు విధేయత ప్రభుకు మహిమ కలుగునగాక మీ అందరికీ ఒక చిన్న మనవి బైబుల్ వరుస క్రమంలోని డెబ్బై ఐదు మంది స్త్రీల చరిత్ర మరి పుస్తక రూపములో అందించడానికి దేవుడు కృప చూపించారు దేవుని యొక్క మరి మందిరంలో స్త్రీల గురించి వరుస క్రమంలో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు ఆ విషయాలు మరి టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు మరి ఫోన్ కాల్స్ చేసి అయ్యా మాకు కూడా ఆ విషయాలు మరి పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా మరి బైబుల్ వరుస క్రమంలోని డెబ్బై ఐదు మంది స్త్రీల చరిత్ర మరి పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు ఈ పుస్తకములో స్త్రీలు పేర్లు ఆ పేర్లకు ఉన్న అర్థాలు గుణ లక్షణాలు వ్యతిరేక లక్షణాలు స్పష్టంగా ఈ పుస్తకములో మనకి కనబడుతూ ఉంటాయి ఈ పుస్తకాన్ని ధ్యానించినప్పుడు ఆ స్త్రీల గురించి తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంది మరి కావలసిన వారు మరి ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు పొందుకోగలుగుతారు వరుస క్రమంలో మరి హవ్వ దగ్గర నుండి డెబ్భై ఐదు మంది మరి స్త్రీలను గురించి ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి అదేవిధంగా బైబిల్ వరుస క్రమంలో నూట పది మంది భక్తుల చరిత్ర మరి ఆధాము మొదలుకొని మలాకి వరకు నూట పది మంది భక్తులు కూడా మనకి పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి దీంట్లో భక్తులు ఉంటారు న్యాయాధిపతులు రాజుల చరిత్ర నలభై రెండు మంది రాజుల చరిత్ర పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి ఇందులో కూడా వారి పేర్లు పేర్కొన్న అర్థాలు గుణలక్షణాలు మరి వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు మరి మీరు కూడా ఈ పుస్తకాలు పొందుకోగలిగితే ఎంతగానో ఆత్మీయ విషయాలు చదివి ధ్యానించడం ద్వారాగా దీవించబడతారు ఈ పుస్తకాలు కావలసిన వారు మా అడ్రస్కి మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వీటిని మీరు పొందుకోగలుగుతారు బైబుల్ వరుస క్రమంలో డెబ్భై ఐదు మంది స్త్రీల చరిత్ర బైబుల్ వరుస క్రమంలో నూట పది మంది భక్తుల చరిత్ర ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు దేవునికి కలుగునగా మా పూర్తి చిరునామా చిరునామాస్టర్ ఎం సాల్మన్ గారు హాస్టర్ ఎం ప్రభురాజ్ గారు పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము యేసుకృప ప్రార్థనా మందిరం పెద్దవీధి ఆడోబార్ గుడివాడ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ ఫైవ్ టూ వన్ త్రీ జీరో వన్ అవర్ వెబ్సైట్ మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ మరి ఒక నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో ఎయిట్ జీరో దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక గా